గ్రామాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోయినా సర్పంచులు అనేక విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ గ్రామాలను అభివృద్ధి చేశారని, వారి పదవి విరమణ తర్వాత ప్రత్యేక అధికారులు పంచాయతీ పనులను పర్యవేక్షిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛతో ఉండాలని ప్రభుత్వం అందరి కోరిక అని, అందుకోసమే ప్రజాపాలన తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు కనువిప్పు జరిగేలా కార్యక్రమాలు జరిగేలా కృషి చేస్తానని అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ముందుగా ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కాంగ్రెస్ నాయకులు సురేష్ షట్కర్, చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పంచాయతీలు దేశానికి వెన్నుముక అని, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గ్రామాభివృద్ధి కోసం పంచాయతీల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. వేసవి దృష్ట్యా ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు 10 కోట్ల రూపాయలను కేటాయించిందని, అందులో నుండి 30 లక్షల నిధులను పాములపర్తికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంగా తయారు కావాలన్న ఆలోచనతో గ్రామ పంచాయతీల్లో స్టీల్ గ్లాస్ ప్లేట్లను ఏర్పాటు చేసుకున్నందుకు పొన్నం అభినందించారు. కాగా తమ గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా ప్రజలు కోరగా త్వరలో వేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాములపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ సర్వాయి పాపనారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అక్కడ ఉండేటటువంటి గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యుడు మాజీ నరసారెడ్డి గారు చెప్పినారు, మా సంఘ భవన నిర్మాణం కావాలంటే అక్కడ వారికి కూడా సహకారం చేస్తా అని చెప్పి వారొక మాట. ఎందుకంటే రాబోయే ఎండాకాలం త్రాగునీటి సమస్య ఉండద్దని, ఇతరత్ర చిన్న చిన్న అంశాలు పరిష్కారం కావాలని, గత ప్రభుత్వంలో మిగిలిపోయిన లేదా ప్రజా అవసరాలు ఏదైనా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు 10 కోట్ల రూపాయల నిధులకు ప్రతి నిజారుగానికి ఇవ్వడం జరిగింది. అందులో నుంచి ఇప్పుడే ఈ గ్రామ పెద్దలందరూ అడిగినట్టుగా మరి ఈ గ్రామాలకు సంబంధించిన రోడ్డు కొరకు 10 లక్షల రూపాయలతో పాటుగా అక్కడ సర్దార్ పాపన్న భవనం కొరకు 10 లక్షల రూపాయలని, అదేవిధంగా ఇళ్లకు సంబంధించి కూడా 10 లక్షలు, ఈ గ్రామానికి 30 లక్షల రూపాయలని ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా మరి పెద్ద నరసారెడ్డి గారు ఇక్కడ స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల ఆకాంక్షల మేరకు కోరగానే కేటాయించాలనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నారు.